ఇదే ఆఫీసులో శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారికి ఆక్వా సంక్షోభంలో పడినప్పుడు ఆక్వా రైతులు ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కరెంటు 1.5 రూపాయి ఛార్జీ ఇస్తే ఆక్వా రైతులకు ఉపశమనం కలుగుతుందని చెప్పి ఆయన అభ్యర్థించడం జరిగింది. అప్పుడు ఆయన మొదట్లోనే అన్ని ముత్తుకూరు మండలం నుంచే అన్ని సబ్స్టేషన్లో ఎండను సైతం లెక్క చేయకుండా ప్రతి సబ్స్టేషన్ ముందు ధర్నాలు రాస్తారోకోలు చేయడం కూడా జరిగింది. అప్పుడే 1.5 రూపాయి రైతుకి ఇస్తే లాభం చేకూరుతుందని, రేపు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత శ్రీ జగన్ గారిని కలిసి దీని గురించి గట్టిగా మాట్లాడతానని చెప్పి మన నియోజకవర్గ ప్రజలకి వాగ్దానం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎలక్షన్ క్యాంపెయిన్ లో భాగంగా లాస్ట్ ఎలక్షన్ ముత్తుకూరు బహిరంగ సభలో కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆక్వా రంగానికి 1.5 రూపాయి కరెంట్ చేస్తామని చెప్పి ముత్తుకూరు ప్రజల సాక్షిగా ముత్తుకూరులోనే శ్రీ కాకాణి గోవర్ధనుడు గారు చెప్పడం జరిగింది. స్టేట్ లో మొట్టమొదటిసారిగా ఆక్వా రంగం గురించి మాట్లాడి ఆక్వా రైతులకి ఉపశమనం కలగాలని 1.5 రూపాయికి ఇవ్వాలని మొట్టమొదటిగా చేసినటువంటి శ్రీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి గారికి ఆక్వా రైతులందరి తరఫున ముత్తుకూరు పార్టీ తరఫున కృతజ్ఞత తెలుపుతున్నాం. అదేవిధంగా నాసిరకం సీడు ధరల వ్యత్యాసం సిండికేటు ఎక్స్పోర్టర్ సిండికేట్ గురించి కూడా దృష్టి పెట్టి మరింతగా ఆక్వా రైతులను ఆదుకోవాలని కోరుకుంటూ ఈ సందర్భంగా జగన్ గారికి ఎమ్మెల్యే గోవర్ధన్ రెడ్డి గారికి అందరికీ ఒకసారిగా కృతజ్ఞత తెలుపు